దేశంలో అన్ని రకాల ప్రజాస్వామ్య సంస్థల్ని భ్రష్టుపట్టిస్తున్న వ్యక్తి మోడీ. మోడీ నాయకత్వంలో 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో భారతదేశం వెనుకంచ వేసింది. ఆర్థిక రంగంలో పురోగమించాల్సిన భారతదేశాన్ని వెనుకంచ పట్టించాడు. అదేవిధంగా సుప్రీంకోర్టుని, న్యాయ వ్యవస్థని, ఎన్నికల కమిషన్ని, అన్ని రకాల ప్రజాస్వామ్య సంస్థల్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి మోడీ. ఆ భ్రష్టు పట్టించిన మోడీకి వ్యతిరేకంగా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలిపి అన్ని సంస్థలను బాగు చేయటానికి, పాడు చేసిన మోడీ నుంచి దేశాన్ని బాగుపరచాలని చంద్రబాబు నాయుడుగా ఈరోజు కంకణం కట్టుకుని ముందుకెళ్తూ ఉన్నాడు. చంద్రబాబు గారి నాయకత్వం పట్ల, చంద్రబాబు గారి యొక్క విధానాల పట్ల, ఆయన ఆలోచనల పట్ల దేశం మొత్తం కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఈరోజు దేశానికి రక్ష, ప్రజాస్వామ్యానికి దిక్సూచి చంద్రబాబు నాయుడు గారు. మోడీ దేశానికి భ్రష్ట, దేశానికి దరిద్రం మోడీ అని చెప్పి దేశం మొత్తం చూస్తూ ఉంది. మోడీకి మొట్టికాయలు వేసే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర బీజేపీ నాయకులు నిన్న ఒక సెమినార్లో మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేయాలి రాష్ట్రంలో అంటున్నా. దేశం మొత్తం మద్యపాన నిషేధం చేయొచ్చు కదా? మోడీ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయమని బీజేపీ రాష్ట్రం, దేశం మొత్తం చేస్తే మన రాష్ట్రం కూడా చేయొచ్చు. దేశం మొత్తం విధానం ఎందుకు తేగకూడదు మద్యపానం మీద? ఒక రాష్ట్రంలో మద్యపానం చేసి మళ్ళీ తెలంగాణలో మద్యం కంటిన్యూ అయితే, అక్కడ ఈ మద్యం కంటిన్యూ అవుతే అంటే దొంగసారా ఇక్కడికి వస్తుంది, ఈ రాష్ట్రానికి వస్తుంది, ఈ రాష్ట్ర ఆదాయం అక్కడికి పోతుంది, తమిళనాడుకి పోతుంది, కర్ణాటక పోతుంది. అందువల్ల ఈ మేధావులు వీళ్ళంతా కూడా, ఈ బీజేపీ నాయకులు దేశం మొత్తం మద్యపానానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు ఒక రాష్ట్రంలోనే మన గురించే మాట్లాడుతున్నారు? రాండి, మీరు నిజంగా మద్యపానం మీద మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే దేశం మొత్తం చేయాలని మోడీ గారి మీద డిమాండ్ చేయండి. మోడీ ప్రణాళికల్లో పెట్టమని చెప్పండి, వాళ్ళ యొక్క బీజేపీ విధానంలో పెట్టమని చెప్పండి. మేము రాగానే రేపు మొదటి సంతకం దేశంలో మద్యపానం చేస్తామని మోడీని అనమని చెప్పండి. ఎందుకు మోడీని ప్రశ్నించలేకపోతున్నారు? మీకున్న భయం ఏంటి? మోడీ దగ్గరేమో ఆయన అన్ని చేయొచ్చా, అన్ని భ్రష్టాచార కార్యక్రమాలు చేయొచ్చు, అవినీతి చేయొచ్చు, రాఫెల్ కుంభకోణం చేయొచ్చు, మద్యం అమ్మవచ్చు, అన్నీ చేయొచ్చు. అవి ఈ రాష్ట్రంలో మాత్రం మీరు వచ్చి గొడవ చేస్తారా? అందువల్ల ద్వంద్వ విధానాలు మారుకోండి. మీరు చేసిన దుష్ప్రచారాలు ఏమి ప్రజలు నమ్మరు, మహిళలు నమ్మరు. మద్యపానానికి నిషేధానికి ఒక కన్స్ట్రక్టివ్ పాలసీ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మద్యపాన నిషేధం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీకు నిజంగా ధైర్యం ఉంటే బీజేపీ నాయకులకి, మేధావులకి దేశంలో మోడీని మొదటి సంతకం మేము పెడతామని మా ప్రజల ముందు చెప్పమనండి. దమ్ము ఉంటే మోడీ గారిని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆయన అవినీతి కుంభకోణాలు అన్నీ చేసి దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి మీరు ఇక్కడ నీతులు బోధిస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించమని చెప్పి బీజేపీ మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైనా మాట్లాడితే అది ఆచరణాత్మకంగా ఉండాలని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించేది చంద్రబాబు నాయుడు గారు, భ్రష్టు పట్టించేది మోడీ గారు అని చెప్పి తెలియజేస్తాం. అది మరి కేసీఆర్ గారే చెప్పాలి. ఆయన చంద్రబాబు గారు లేకుండా బీజేపీ ఇతర పక్షాలను ఎట్లా కలుపుతాడో దాన్ని కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కేసీఆర్ గారు ఈ ద్వంద్వ విధానాలు మానుకోవాలని చెప్పి బీజేపీ వ్యతిరేకంగా, నిజంగా బీజేపీ మతతత్వానికి, బీజేపీ అప్రజాస్వామ్యకి విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ నిజంగా పోరాడదలుచుకుంటే చంద్రబాబు గారితో కూడా కలిసి పనిచేయాలని నిజంగా. అది లేదు కాబట్టే మోడీకి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ 21 రాజకీయ పార్టీలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్రాపరేట్ టైంలో డెసిషన్ తీసుకుంటారు.